మనిషిని చంపడం అమానుషమే, సందేహం లేదు. అసలు ఎవరూ వ్యవస్థ గురించి గాని, తప్పుదోవ పడుతున్న యువతరం గురించి గాని చర్చిస్తున్న వాళ్లే లేరు. 9వ తరగతి నుండే ప్రేమంట, అసలు ఆ వయసేంటి? జీవితం పట్ల ఏమీ అవగాహన లేని ఆ పసి ప్రాయంలో ఈ ఆలోచనలు రావడానికి మూలాలెక్కడున్నాయి? ఎక్కడ లోపాలున్నాయి? చదువుకునే వయసులో జీవితం అంటే ఏంటో, అసలు మానవ జీవితం లక్ష్యం ఏమిటో తెలియని పసి వయసులో ప్రేమ అనే పేరుతో పండంటి జీవితాలను తెగిన గాలిపటాల్లా అగమ్య పదంలో ఈ తరం పయనించడానికి దోహదపడుతున్న వ్యవస్థాపరమైన లోపాలేంటి? చర్చించేవారే కరువయ్యారు. 5 నెలల్లో పుట్టబోయే తన బిడ్డ మీదే ఆ అమ్మాయికంత ప్రేముంటే, మరి తనను కని పెంచి పెద్ద చేసిన తన తల్లిదండ్రులకు తమ బిడ్డ మీద ఎంత ప్రేముండాలి? వాళ్లు కన్న కలలన్నీ కళ్ల ముందే బుగ్గైపోతుంటే ఆ గుండెలు మండవా? అలా అని ఒక మనిషిని అమానుషంగా చంపడం సమర్థించం, అది రాక్షసత్వానికి పరాకాష్ట. మనకు తెలియని తెర వెనుక జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ తల్లిదండ్రులను రెచ్చగొట్టే సంఘటనలు చాలా జరిగాయి. రిసెప్షన్ పేరుతో పెద్ద హంగామా చేయడం, దానికి పెద్ద పబ్లిసిటీ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఒక మనిషిలోని రాక్షసుడిని తట్టి లేపాయి. తన బిడ్డ భవిష్యత్తును ఎంతో ఉజ్వలంగా కలలుగన్న ఒక తండ్రి హృదయం తన కళ్ల ముందే స్వప్న సౌధంలా కూలిపోతుంటే, కన్న తండ్రి రాక్షసుడై దానికి కారణమైన వాణ్ణి బలి తీసుకోవడానికి, తనకు ఉరిశిక్ష పడ్డా భరించడానికి సిద్ధపడ్డాడు. విద్యా విధానంలో ఉన్న లోపాలు చర్చించాలి. పెడదోవ పడుతున్న యువతకు పసి వయసులోనే ప్రేమ, పెళ్లి, పిచ్చి ప్రేలాపనలతో తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్న యువతకు మార్గదర్శనం చేసి విధానపరమైన విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయాలి. తద్వారా సమాజాన్ని జాగృతం చేసి కులరహిత విరాట్ హైందవ సమాజానికి ఊలబాటలు వేయాలి. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9.news.